Muppai Nimishalo, Nopilekunda, Vedicos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Welcome to Suman TV, Nenimi Vijay. Ippudu, Chandrababu Naidu, Chandrababu Kutumba Sabhula Madhya, AP Prabhutvam, Kesulo Ucchu Bigistunda, Andulo Bhagamgane, Telugudesam Party, Jatiya Pradhana Karyadarshi, Chandrababu Tanayuduga Unnatuvanti Lokesh Meeda Ippudu, Inner Ring Road Kesuku Sambandhinchi Kuda, A14 Ga Perukuntu, Ivala ACB Courtlo, Adhikarulu Oka Special Memo Dakhalu Chesaru. Ante, Ippudu A14 Ga Perukuntunnatuvanti Lokesh Ni Twaralone, AP Prabhutvam, CID Adhikarulu, Arrest Cheyabothunnaru. Asala, Inner Ring Road Alignment Lo Jariginatuvanti Tappulu Enti? అలాగే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి? దీనిపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, అసలు ఇవాళ జరిగినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే లోకేష్ పాదయాత్ర నిర్వహించబోతున్నారు అనేటువంటి ఒక ప్రకటన వచ్చిన వెంటనే ప్రభుత్వం అధికారులు ఇవాళ ఒక స్పెషల్ మెమోని కోర్టులో దాఖలు చేశారు. అంటే ఏ ఫోటో గడవక ముందరే మెన్షన్ మెమో కోర్టులో సిఐడి దాఖలు చేసింది. మెన్షన్ మెమో కోర్టు యాక్సెప్ట్ చేసింది కాబట్టి A14గా ఈ కేసులో లోకేష్ని పేర్కొనడానికి క్లారిటీ వచ్చేసింది. దీనికి ఫర్దర్ యాక్షన్గా అరెస్ట్ చేయాలనుకుంటే కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి జరిగింది ఏంటి? ఎందుకంటే అమరావతి అనే నగరమే లేదు అని ఇప్పటివరకు చెప్పినటువంటి అధికార పార్టీ నాయకులు కానీ లేదా గవర్నమెంట్ కానీ ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ పేరుతో ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి అలైన్మెంట్లో జరిగిన అవకతవకలు మళ్ళీ కొన్ని కోట్ల రూపాయల కుంభకోణానికి బీజం వేశాయనేటువంటి మాట ఎందుకు చెప్తున్నారు? అమరావతి అనేటువంటి నగరానికి సంబంధించి ఒక మహానగరాన్ని అంటే ఒక రాజధానిని నిర్మించేటువంటి క్రమంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సిఆర్డి అని ఏర్పాటు చేసింది, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో. అలానే అమరావతి అనేటువంటి ప్రాంతాన్ని గుర్తి ఒక 29 గ్రామాలు, అలానే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, సుమారుగా 54,000 ఎకరాలతో ఒక నగరాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేసింది. దాని చుట్టూ కూడా రాబోయేటువంటి భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని ఒక ఇన్నర్ రింగ్ రోడ్ని డెవలప్ చేయాలి, దానికి తగ్గట్టుగా కనెక్టివిటీ అంటే వచ్చే భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఒక భారీ 8 వరుసల రహదారి వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దాని వివరాలని ఒకసారి చూద్దాం విజయ్. వాస్తవానికి అమరావతి అనేటువంటి నగరానికి సంబంధించినటువంటి ఓవరాల్గా అమరావతి అనే నగరానికి సంబంధించినటువంటి మ్యాప్ను ఒకసారి కనుక మనం చూస్తే సిఆర్డీఏ ఇచ్చినటువంటి అధికారికమైనటువంటి మ్యాప్గా దీన్ని చూడాలంటే సిఆర్డీఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి ఏంటి అనే దాన్ని నిర్వచించేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి క్లారిటీ ఇది. ఇక్కడ ఉన్నటువంటి అంశాలని బట్టి చూస్తే కనుక మొత్తం ఎన్ని జోన్లుగా విభజించారు, ఆ జోన్ల పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. ఈ క్రమంలో చూస్తే ఇక్కడ ఈ మొత్తం ఇదంతా కూడా సిఆర్డీఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం. అందులో విజయవాడ నగరం, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో విజయవాడ నగరం ఉంటుంది. ఈ సమీప ప్రాంతంలో విజయవాడ నగరం ఉంటుంది. ఇది గుంటూరు నగరం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నగరాలు ఇవి రెండు, విజయవాడ నగరం, గుంటూరు నగరంగా మనకు తెలుసు. ఈ రెండింటికి మధ్యలో అమరావతి అనేటువంటి ఒక నగరాన్ని అంటే అమరావతి ప్రాంతం ఏదైతే పూర్వపు గుడి ఉందో దానికి సమీపంలోని మండలాలన్నింటినీ కలిపి అమరావతి అనేటువంటి ఒక నగరానికి సంబంధించినటువంటి రూపకల్పన ఇక్కడ జరిగింది. అంటే దీన్ని సీడ్ క్యాపిటల్ ఏరియా అనేటువంటి మాటని ప్రభుత్వం ఉపయోగించింది. అక్కడ ఏదైతే రాజధాని నగరం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి సంకల్పం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం నిర్మాణాలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడున్న వెలగపూడి సెక్రటేరియట్ కూడా ఇగో ఇక్కడ ఈ ప్రదేశంలోనే వెలగపూడి సెక్రటేరియట్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది కోర్ క్యాపిటల్ ఏరియా అనేటువంటి మాటను అప్పుడు ప్రభుత్వం ఉపయోగించింది. అది దీన్ని కొన్ని జోన్లుగా విభజించింది. చుట్టుపక్కల సుమారు 168 కిలోమీటర్ల రేడియస్లో వచ్చేది, చదరపు కిలోమీటర్ల రేడియస్లో వచ్చే విధంగా ఈ జోన్స్, ఇది నార్త్ జోను, ఇది ఈస్ట్ జోను, ఇది సౌత్ ఈస్ట్ జోను, సౌత్ జోను, సౌత్ వెస్ట్ జోను, వెస్ట్ జోను, నార్దర్న్ జోను, ఇది సెంట్రల్ జోన్ అన్నమాట. ఇది సెంట్రల్ జోన్. ఇది ఒక్కటే గ్రీన్ కలర్ ఎందుకు మార్క్ చేశారంటే ఇది ఒరిజినల్ క్యాపిటల్ ఏరియా. అంటే దీని చుట్టూ మొత్తం ఈ ప్రాంతాలను కలుపుతూ ఒక సిఆర్డీఏ ఒక మొత్తం ఈ ఏరియా మొత్తాన్ని అంటే ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ అనేది హెచ్ఎండిఏ అనే దాని పరిధి చాలా ఎక్కువ ఉంటుంది. అలానే సిఆర్డీఏ ఇక్కడ కూడా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, దీని పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి రూపురేఖల బాధ్యత, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అంతా కూడా సిఆర్డీఏ చూస్తుంది అనేటువంటి క్రమంలోనే దాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమరావతిలో జరిగేటువంటి నిర్మాణాల అన్నిటికీ సంబంధించి కూడా సిఆర్డీఏ ద్వారానే కార్యాచరణ జరుగుతుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో అది ఒక కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అవుతుంది. ఈ భూ సేకరణ, అలానే రైతులతో ఒప్పందాలు చేసుకునేటువంటి ప్రక్రియ, రైతులకి కౌలు చెల్లించేటువంటి బాధ్యత, చుట్టుపక్కల డెవలప్మెంట్ విషయంలో ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా సిఆర్డీఏ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి విధులు. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు నగరము, అలానే విజయవాడ నగరము, ఈ రెండు నగరాలను దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఒక అర్బనైజ్డ్ ఏరియా ఉంది కాబట్టి టోటల్గా దీని చుట్టూ
ఇలా ఒక రేడియస్లో ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఇది మొత్తం బాహ్య వలయం అంతా కూడా కాకుండా కేవలం ఈ ప్రాంతాలను మాత్రమే పరిగణిస్తూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అంతర్వలయ రహదారి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనికంటే ముందర ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రతిపాదన కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి నిర్మాణం కూడా ఉంది. ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనం చూసుకుంటే కనుక ఇటు లింగంపల్లి రేడియస్ వరకు ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్గా పరిగణించేటువంటి ప్రతి అదే ఒకప్పుడు ఆ పరిధిలోనే నగరం అభివృద్ధి చెందుతుందని భావించారు. అది దాటి పెరగడం వలన ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది హైదరాబాద్ చుట్టుపక్కల. అదే క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రతిపాదనని అప్పుడు ప్రభుత్వం చేసింది. అంటే సైమల్టేనియస్గా ఈ రెండు నగరాలు గుంటూరు విజయవాడ ఈ రెండు అభివృద్ధి చెందాలంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం వల్ల అటు అమరావతి గుంటూరు విజయవాడ మొత్తం అంతా కూడా డెవలప్ అవుద్ది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. దీని చుట్టుపక్కల ఉండే కూడా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి చిన్న టౌన్షిప్స్గా ఉండేటువంటి కూడా రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ భారీ ప్రణాళికను తీసుకున్నారు. అంటే ఒక 50 ఏళ్లకు తగినటువంటి ప్రణాళిక. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి నగరాలు అనమాట. అదే క్రమంలో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటంటే ఇది ప్రధానంగా కాచివరం అంటే ఇది అమరావతి టెంపుల్ ఏ ఏరియా అయితే ఉందో దానికి కొంచెం అవతలగా వచ్చేటువంటి ప్రదేశం. అక్కడి నుంచి మొదలుకొని కనుక మనం చూస్తే అమరావతి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను కలుపుకుంటూ ఇది టోటల్గా చూస్తే ఇది ఈ ప్రాంతానికి సంబంధించి అమరావతి టెంపుల్ ఉన్నటువంటి దానికి కొన్ని కిలోమీటర్ అంటే ఇప్పుడు అమరావతికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ ఈ జోన్లో అమరావతి నగరం జరిగితే కనుక నిర్మాణం జరుగుతుందనుకుంటే ఇది విజయవాడ ఇటువైపుకి వచ్చేసరికి గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. అదే దృష్టిని పెట్టుకొని ఈ విధంగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన చేశారనమాట. ఇది మొత్తం ఈ రింగ్ రోడ్ ఇలా తీసుకురావాలనేది అంటే ఇది విజయవాడ నగరంలోంచి వచ్చేటువంటి రహదారి భవిష్యత్తులో దీన్ని ఇలా అంతర్వాలయ రహదారిగా మార్చాలని సెకండ్ స్టేజ్ లో అది నెక్స్ట్ లెవెల్లో చేసింది. అయితే ప్రస్తుతానికి ఇది మాత్రమే ఒక ప్రతిపాదన చేశారు. ఈ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక అంశాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయన్నమాట. ఇది దాదాపు 97 కిలోమీటర్ల రేడియస్లో వచ్చేటువంటి రహదారి, అలానే కొత్తగా నిర్మించాల్సినదేమో 67 కిలోమీటర్లు కొత్తగా నిర్మించాల్సినటువంటి రహదారి. ఇది నేషనల్ హైవేకి బైపాస్గా ఒక 15 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంది. కృష్ణా రివర్ బ్రిడ్జ్ పై నుంచి కూడా అంటే ఆ రివర్ పై నుంచి కూడా 2.5 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అది శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు. దీనికి సంబంధించి ల్యాండ్ రిక్వైర్మెంటు 1253 ఎకరాలు ఉన్నట్టుగా చెప్పారు. అలానే టోటల్ ల్యాండ్ ఇన్సైడ్ మొత్తం వచ్చేదంటే 121,224 ఎకర్ల ల్యాండ్ వచ్చేటువంటి పరిస్థితి. సుమారు 19 లక్షల మంది జనాభా వచ్చే విధంగా దీని పరిధిలోకి 19 లక్షల జనాభా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ వచ్చేట్టుగా దీని ప్రణాళికని సిద్ధం చేశారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు చేసేటువంటి క్రమంలో కొన్ని కొన్ని మార్పులు జరిగినాయి. ఎందుకంటే ఈ ప్రతిపాదన మనం ఇందాక చూసాం ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత లేదు ఇది మొత్తం రౌండ్ అని చెప్పి ఈ టోటల్ ప్లానింగ్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది ఇప్పుడు సిఐడి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ గుంటూరు నగరం ఇది ఉంది. ఇక్కడ చూస్తే నారాకోడూరు, మున్నంగి, కంకిపాడు, పొట్టిపాడు, ఆగిరిపల్లి, గంగినేని, కంచికిచర్ల, ముత్తాయిపాలె, మందపాడు, పొత్తూరు, ఇది మొత్తం ప్లాన్. ఇది గుంటూరు నగరం, ఇది విజయవాడ నగరం, ఇది అమరావతి ప్రాంతం. అయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాలు జరిగేటువంటి ప్రణాళికలో భాగంగా ఒక అలైన్మెంట్స్ మార్చారు. ఆ అలైన్మెంట్స్ మార్పుకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి హెరిటేజ్ కంపెనీకి కొంత ల్యాండ్ బదలాయించారనేది ఇప్పుడు ప్రధానంగా చెబుతున్నటువంటి ఆరోపణ. దానికి ప్రతిఫలంగా లింగంనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించి లింగంనేని రమేష్ గారు ఇప్పుడు ఈ కేసులో A3గా ఉన్నారు. ఈ కేసు మొత్తంలో A1 చంద్రబాబు నాయుడు, A2 నారాయణ మంత్రి నారాయణ, A3 వచ్చేసి లింగంనేని రమేష్. వీళ్ళు ముగ్గురే కీలకమైనటువంటి వ్యక్తులని ఇప్పటి వరకు ఈ కేసులో నడిచింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా A4గా అంటే A1 అంటే చంద్రబాబు, A2 అంటే అప్పుడు ఆయన A3గా ఎందుకు పెట్టారు? ఆయన క్విట్ ప్రోకో, ఆయన లబ్ధి పొందేటువంటి క్రమంలో లింగంనేని వారికి సంబంధించినట్టు లింగంనేని రమేష్ గారికి సంబంధించినటువంటి కరకట్ట పైన ఇల్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న చంద్రబాబు ఇల్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. అలానే ఒక 160 ఎకరాల పైగా ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ని హెరిటేజ్ కంపెనీకి బదలాయించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అదే క్రమంలో నారాయణ గారికి సంబంధించి అప్పుడున్న మంత్రి నారాయణ గారికి కూడా క్విట్ ప్రోకో జరిగింది. ఆయన కూడా దీని నుంచి కొంత బెనిఫిట్ పొందారనేది సిఐడి చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ క్రమంలోనే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ చూస్తే కనుక అంటే ఇది ఓవరాల్గా అమరావతి నగరానికి సంబంధించి అప్పుడు వేసినటువంటి మ్యాప్. వాస్తవానికి అమరావతి నగరంతో సంబంధం లేకుండా
పూర్తిగా వీళ్ళ అవసరాల కోసం ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇందులో క్విడ్ ప్రోకోకి సంబంధించినటువంటి టోటల్ వ్యవహారం అంతా నడిపించింది లింగంనేని కంపెనీ నుంచి నడిచింది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి పాత్రధారి అనేది ఇందులో వచ్చినటువంటి ఆరోపణ. ఈ కేసులో కనుక ఒకవేళ ఆధారాలని సహేతుకంగా నిరూపించగలిగేటువంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుందని సిఐడి అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ పక్షాన అధికార పార్టీ నాయకులు కూడా చాలా క్లియర్గా దీనిపైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు A14గా లోకేష్ పేరుని ఎందుకు ప్రస్తావించారనేది ఇప్పుడు ఒక సస్పెన్స్. ఎందుకంటే ఈ మొత్తం అలైన్మెంట్స్ వ్యవహారాలు అన్నింటిలో లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది సిఐడి చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని ఎలా నిరూపిస్తారు, దానికి ఉన్న ఆధారాలు ఏంటనేవి ప్రస్తుతానికి సస్పెన్స్. తర్వాత ఏం చెప్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు చంద్రబాబు తర్వాత ఇప్పుడు లోకేష్ మీద కూడా ఈ కేసు పెట్టడంతో, అంటే ఎఫ్ఐఆర్లో ప్రస్తావించడంతో, సో లోకేష్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటారు. ఖచ్చితంగా అవకాశాలు కల్పించుకోవడం కోసం ఇప్పుడు మెన్షన్ నోట్ అనేది సబ్మిట్ చేయడం, మెన్షన్ మెమో అనేది కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. వాస్తవానికి అమరావతి అనే నగరం లేదు, దాని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఇంకా నిర్మాణమే జరగలేదు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించి ఒక ప్రతిపాదన మాత్రం చేశారు. ఆ ప్రతిపాదనలో మొదటి దశ అలైన్మెంటు, తర్వాతి దశ అలైన్మెంట్కి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అవి ఎందుకు జరిగాయి అనడానికి ప్రధానమైనటువంటి కారణం దీని వెనక ఒక క్విడ్ ప్రోకో నడిచింది. దానికి సంబంధించిన ప్రధాన లబ్ధిదారు 160 ఎకరాలకు పైగా భూముల్ని, లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి భూముల్ని చంద్రబాబు నాయుడు గారి కంపెనీ లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లబ్ధి పొందిందనేది ప్రధానమైన ఆరోపణ. క్విడ్ ప్రోకో రూపంలో అప్పటి మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ దాని నుంచి మరింత లబ్ధి పొందారనేది మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని వెనక లోకేష్ గారి పాత్ర ఏంటి, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది ఇప్పుడు సిఐడి సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కేశవ్ గారు చెప్తున్నట్టుగా ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో జరిగినటువంటి మార్పులకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు మీద, అలాగే మాజీ మంత్రి నారాయణ మీద, అలాగే లింగమనేని రమేష్ మీద, వీరితో పాటుగా ఇప్పుడు A14గా పేర్కొంటూ ఇప్పుడు లోకేష్ పేరును తీసుకురావడం వెనక ఖచ్చితంగా లోకేష్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు అని కేశవ్ గారు చెప్తున్నారు. మరి చూడాలి లోకేష్ని ఎంతవరకు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందో లేదని కాలమే నిర్ణయించేటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.